అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిపోయారు. అసలు కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి ఏ రకమైనటువంటి అంశాలు దొరకడం లేదు. అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చి చూసినట్లయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. కాంగ్రెస్ పార్టీ పాలనకు బీజేపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది అన్ని రంగాలలో. అది మౌలిక వస్తువుల కల్పన కావచ్చు, అది విదేశీ విధానం కావచ్చు, ఆర్థిక విధానం కావచ్చు, పారిశ్రామిక విధానం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాలలో కూడా మంచి మెరుగైనటువంటి ఫలితాలు దేశ ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా ప్రపంచ దేశాల ముందు ఈరోజు నిలబడింది. ఒక అవినీతి ఆరోపణ లేకుండా గత 9 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేసి అవినీతి అంటగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు నమ్మలేదనే విషయం చాలా స్పష్టమైంది. అందుకే ఈరోజు మోడీ గారిని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా, ఏ వ్యవస్థ కూడా, ఏ సంస్థ కూడా, ఏ వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసే ధైర్యం చేయడం లేదు. ఆ రకంగా ఒక నీతివంతమైనటువంటి పాలన, ట్రాన్స్పరెన్సీతో పారదర్శితో కూడినటువంటి పరిపాలన మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఏ రంగంలో కూడా మోదీ పాలనను తప్పుపట్టే అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలకు కానీ లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు కుట్రలను విష ప్రచారాలను తప్పుడు ప్రచారాలను అబద్ధాలను ఈరోజు ప్రజల ముందు తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.